హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ రావణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నుండి మన ఆన్లైన్ క్లాసులో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ జామెట్రీలో, ఈరోజు జామెట్రీ స్టార్ట్ చేద్దాం. జామెట్రీలో ఫస్ట్ మనం చూడాల్సింది రేఖలు, కోణాలు. అసలు రేఖలు అంటే ఏంది, కోణాలు అంటే ఏందో చూద్దాం. ఖచ్చితంగా 5 మార్క్స్ దీని నుండే ఖచ్చితంగా అడుగుతాడు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ది సరళ రేఖ. అసలు సరళ రేఖ అంటే ఏంది, తొలి చివర బిందువులు ఉండవు దీనికి, సో ఓన్లీ రేఖలే ఉంటాయి, సో దీన్ని సరళ రేఖ అంటారు. ఇప్పుడు ఈ రేఖ అనేది ఇటు సైడ్ ఎంత దూరమైనా వెళ్తుంది, ఇటు బాణం గుర్తుంది కాబట్టి ఇటు సైడ్ ఎంత దూరమైనా వెళ్తుంది. ఇటు రెండు చివరల బాణం గుర్తు ఉండేదాన్ని సరళ రేఖ అంటారు. సో దీన్ని ఇటు సైడ్ ఎంత దూరమైనా పొడిగించవచ్చు, దీన్ని ఇటు సైడ్ ఎంత దూరమైనా పొడిగించవచ్చు, దీన్ని సరళ రేఖ అంటారు. నెక్స్ట్ది కిరణం. కిరణం అంటే ఏంటంటే ఒకే ఒక తొలి బిందువు కలిగి ఉంటుంది. సో ఒక సైడ్ బిందువు ఉంటుంది, ఒక సైడ్ బాణం గుర్తు ఉంటుంది. ఇది ఇటు సైడ్ ఎంత దూరమైనా వెళ్తుంది, సో ఇక్కడ ఇటు సైడ్ మాత్రం వెళ్ళదు. సో ఒక సైడ్ ఎంత దూరమైనా దీన్ని పొడిగించొద్దు. కిరణం అంటే ఏంటంటే ఒక సైడ్ బిందువు ఉండి ఒక సైడ్ రేఖను ఉండేదాన్ని, బాణం గుర్తు ఉండేదాన్ని కిరణము అంటారు. సో నెక్స్ట్ కోణం. ఈ కోణం అంటే ఏందో చూద్దాం. ఒకే ఒక తొలి బిందువును ఉమ్మడి బిందువుగా కలిగిన రెండు కిరణాల సమ్మేళనాన్ని కోణం అంటారు. సో అసలు ఏంటో ఈ కోణం అంటే ఏందో ఒకసారి చూద్దాం. సో కోణం, ఒకే ఒక తొలి బిందువును ఉమ్మడి బిందువుగా కలిగిన రెండు కిరణాలు. సో సపోజు నేను ఇది ఒక కిరణం తీసుకుంటా. సో కిరణానికి ఒక సైడ్ బిందువు ఉంటుంది, ఒక సైడ్ రేఖ ఉంటుంది. సో ఇదే బిందుకు ఇంకో కిరణం ఉంటుందన్నమాట. సో ఇటు సైడ్ ఒక కిరణం, ఇటు సైడ్ బిందువు, ఇది ఉమ్మడి బిందువు అన్నమాట. ఈ రెండు కిరణాలకి ఉమ్మడి బిందువు అన్నమాట. సో ఇక్కడ ఏర్పడిన ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది అన్నమాట. యాంగిల్ అంటే కోణం. ఈ రెండింటిని ఇలా జత చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక కోణం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కోణం అనేది ఏర్పడుతుంది. ఈ కోణాన్ని టీటా అనుకుందాం. ఈ టీటా అనుకుందాం. ఈ ఉమ్మడి బిందువుని ఓ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ఇక్కడ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు టీటా అన్నమాట. ఇట్లా యాంగిల్ పెట్టి ఏఓబి ఈజ్ ఈక్వల్ టీటా అన్నప్పుడు అంటే టీటా వాల్యూ అనేది ఓ బిందువు దగ్గర టీటా డిగ్రీస్ ఉందని అర్థం అనమాట. ఇక్కడ మధ్య వాల్యూ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఎంత ఉంటుందో అది అన్ని డిగ్రీసు ఈ ఓ బిందువు దగ్గర ఉందని లెక్క అన్నమాట. సో ఇక్కడ ఓఏ అనేది ఒక కిరణం, ఓబి అనేది రెండో కిరణం అనమాట. ఓఏ అనేది ఒక కిరణం, ఓఏ అనేది ఒక కిరణం, ఓబి అనేది రెండో కిరణం అనమాట. సో ఈ రెండు కిరణాలకి ఉమ్మడి బిందువు ఏంటిది, ఓ అనేది ఉమ్మడి బిందువు అనమాట. ఇలా ఉమ్మడి బిందువు ఉండి రెండు కిరణాలు కలిసి ఉంటే, ఒకే ఉమ్మడి బిందువుతో రెండు కిరణాలు కలిసి ఉంటే ఈ మధ్యలో ఏర్పడిన యాంగిల్నే కోణం అని అంటారు. సో కోణం అంటే ఇది అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఫోర్త్ది సరేఖీయ బిందువులు. సరేఖీయ బిందువులు అంటే ఏంటంటే ఒకే రేఖపై ఉన్న బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. సపోజ్ ఇది ఒక సరళ రేఖ అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఎల్ అనే బిందువుని తీసుకుంటా, ఇక్కడ ఎం అనే బిందువు ఉంది, ఇక్కడ ఎన్ అనే బిందువు ఉంది, ఎన్ అనే బిందువు ఉంది. ఈ మూడు బిందువులు ఒకే రేఖపై ఉన్నాయన్నమాట. ఈ మూడు బిందువులు ఒకే రేఖపై ఉన్నాయి. ఇలా ఒకే రేఖపై ఉన్న బిందువులను సరేఖీయ బిందువులు. ఇప్పుడు ఎల్ ఎం ఎన్లను సరేఖీయ బిందువులు అంటారన్నమాట. ఇలా ఒకే రేఖపై మీద ఉన్న బిందువులని సరేఖీయ బిందువులు అంటారు. ఒక ఎగ్జామ్లో సరేఖీయ బిందువులు అనగానేమి అని అడిగిండు. సో ఇప్పుడు ఒకే రేఖపై ఉండే బిందువులను సరేఖీయ బిందువులని మీరు ఆన్సర్ ఏమంటే క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ది సమతలం అంట. ఒక చదునైన ప్రదేశాన్ని సమతలం అంటారు. సపోజు ఇలా ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నాం అనుకోండి. ఇలా ఒక ప్రదేశాన్ని సమతలం అంటారు అన్నమాట. ఇలా ఒక ప్రదేశాన్ని ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని సమతలం అని
అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఈ సమతలంలో సపోజ్ నేను ఒక ఈడొక బిందువు పెట్టాను, ఇక్కడ ఈడొక బిందువు పెట్టాను, ఇక్కడ ఈడొక బిందువు పెట్టాను. ఇది ఏ బిందువు, ఇది కే బిందువు, ఇది ఎన్ బిందువు అనుకోండి. ఇప్పుడు ఈ బిందువులు, ఇప్పుడు సమతలంలో ఉన్న ఈ బిందువులను ఏమంటారంటే, సమతలంలో ఉన్న బిందువులను ఏమంటారంటే సతలీయ బిందువులు అంటారు అన్నమాట. ఇప్పుడు సతలీయ బిందువులు ఏంటి ఏంటి, ఏ కే ఎన్ అన్నమాట. ఎందుకంటే సమతలం మీద ఉన్నాయి కాబట్టి సతలీయ బిందువులు ఉన్నాయి. సో సపోజ్ ఈ సమతలంలో నేను ఇలా రేఖలు పెట్టాను, రెండు ఇలా రెండనే కాదు మిగతా ఎన్ని రేఖలు ఉంటాయి, ఇలా సమతలంలో ఉండే సపోజ్ ఇది ఒక ఎల్ రేఖ, ఇది ఒక ఎం రేఖ అనుకోండి. ఈ సమతలం మీద ఉండే రేఖలను సతలీయ రేఖలు అంటారన్నమాట. సమతలం మీద బిందువులు ఉంటే సతలీయ బిందువులు అంటారు, సమతలం మీద రేఖలు ఉంటే సతలీయ రేఖలు అంటారన్నమాట. సో నెక్స్ట్ సిక్స్త్ది మిళిత రేఖలు. నెక్స్ట్ది వచ్చేసి మిళిత రేఖలు, వీటినే అనుశక్త అనుశక్త రేఖలు అని కూడా అంటారన్నమాట. సో ఈ మిళిత రేఖలు అంటే ఏందో చూద్దాం. సపోజ్ నేను ఇక ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఈ రేఖని దీన్ని ఖండిస్తుంది. సో దీన్ని ఓ అనుకుంటా, దీన్ని పి అనుకుంటా. సో ఇలా నేను రెండు రేఖల్ని తీసుకున్నాను అన్నమాట. రేఖ అంటే ఇటు బాణం కొడుతూ, ఇటు బాణం కొడుతూ, ఇటు బాణం కొడుతూ, ఇటు బాణం కొడుతూ. సో ఇప్పుడు ఈడ బిందువు అనేది ఈ రెండు రేఖలకు సేమ్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి ఇలా ఒక రేఖను గీశాను, అలాగే ఇంకో రేఖను కూడా ఇలా గీశాను అన్నమాట. ఇలా రెండు రేఖలు గీశాను అన్నమాట, ఒకే బిందువు గుండా ఇలా నేను రెండు రేఖలు గీశాను. ఇప్పుడు మొత్తం ఎన్నైనా ఒకటి, రెండు, ఈ మూడు, ఈ నాలుగు, మొత్తం నాలుగు రేఖలు ఒకే బిందువు గుండా వెళ్తున్నాయి అన్నమాట. సో ఈ రేఖను ఎల్ అనుకుంటా, ఈ రేఖను ఎం అనుకుంటా, ఈ రేఖను ఎన్ అనుకుంటా, ఈ రేఖను ఎన్ అనుకుంటా. సో ఇప్పుడు ఒకే బిందువు గుండా మూడు కన్నా ఎక్కువ రేఖలు వెళ్తే వాటిని మిళిత రేఖలు అంటారు అన్నమాట. ఇప్పుడు ఎల్ఓఎంఎన్ ఈ రేఖలన్నింటినీ కలిపి మిళిత రేఖలు అని అంటారు, లేదా అనుశక్త రేఖలు అంటారు. మూడు కానీ అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే బిందువు గుండా వెళ్తే వాటిని మిళిత రేఖలు అని అంటారు. నెక్స్ట్ది ఆసన్న కోణాలు. ఆసన్న కోణాలు అంటే ఏందో చూద్దాం. సో సపోజు ఇప్పుడు నేను ఇదొక కిరణాన్ని తీసుకున్నా, నెక్స్ట్ ఇటు ఒక కిరణాన్ని తీసుకున్నా, ఇక్కడ సేమ్ బిందువు ఉంటుంది అన్నమాట. ఈ రెండింటికి సేమ్ బిందువు ఉంది. ఈ బిందువు గుండా నేను ఒక కిరణాన్ని ఇలా గీసినప్పుడు ఈ కిరణానికి ఉమ్మడి బిందువు ఓ అనుకోండి, ఈ మూడింటికి ఉమ్మడి బిందువు ఓ అనుకోండి. ఇది ఇప్పుడు ఈ ఓ గుండా ఒక కిరణం అనేది వెళ్తుంది, దీన్ని శీర్షం అని అంటారన్నమాట. ఇది శీర్షం అన్నమాట. సో ఇక్కడ ఉమ్మడి శీర్షం అనేది ఓ అన్నమాట, ఉమ్మడి శీర్షం అనేది ఓ. ఇక్కడ ఈ కిరణాన్ని బి అనుకుందాం, ఈ కిరణాన్ని ఏ అనుకుందాం, ఈ కిరణాన్ని సి అనుకుందాం. ఈ రెండింటికి ఉమ్మడి శీర్షం ఏంటంటే ఓ, ఈ రెండింటికి ఉమ్మడి భుజం ఏంటంటే ఓబి. ఇది అనేది ఒక భుజం అన్నమాట. ఈ ఓ గుండా, ఈ శీర్షం గుండా ఇది ఒక ఓబి అనేది ఒక భుజం, ఒక కిరణం వెళ్తుంది అన్నమాట. సో ఓఏ అనేది ఒక భుజం, ఓసి అనేది ఒక భుజం, ఓబి అనేది ఒక భుజం. ఓఏకి ఉమ్మడి భుజం ఓబి, ఓసీకి ఉమ్మడి భుజం ఓబి. ఇలా రెండు కిరణాలకి ఉమ్మడి భుజం ఒకే శీర్షం ఉండి ఉమ్మడి భుజం ఉండే వాటిని ఆసన్న కోణాలు అంటారన్నమాట. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది తీటా, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది టీటా. ఇది టీటా వన్, ఇది టీటా టూ అనమాట. రెండు యాంగిల్స్ కాబట్టి టీటా వన్, టీటా టూ అనుకుందాం. సో ఇక్కడ ఇటు నుంచి ఇటు సైడు టీటా టూ యాంగిల్ చేస్తుంది, ఇటు నుంచి ఇటు సైడు టీటా వన్ యాంగిల్ చేస్తుంది. సో ఇప్పుడు
యాంగిల్ సిఓబి. యాంగిల్ సిఓబి అంటే ఇంతవరకే. యాంగిల్ సిఓబి, యాంగిల్ బిఓఏ. యాంగిల్ బిఓఏ అంటే ఇది, ఇదొక ఇక్కడ ఒక కోణం ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒక కోణం ఫామ్ చేస్తుంది. సో ఇలా రెండు కిరణాలకి ఒకే శీర్షం ఉండి, ఒకే ఉమ్మడి భుజం ఉండి రెండు కోణాలు ఫామ్ చేసినప్పుడు ఈ రెండు కోణాలు అనేవి ఆసన్న కోణాలు అవుతాయన్నమాట. ఇక్కడ ఆసన్న కోణాలు ఏంటిది, యాంగిల్ సిఓబి, ఇక్కడ యాంగిల్ సిఓబి, యాంగిల్ బిఓఏ అనేవి ఆసన్న కోణాలు అన్నమాట. ఇక్కడ ఓ దగ్గర ఇప్పుడు ఓ మధ్యలో ఉందంటే ఓ దగ్గర టీటా వాల్యూ ఉంది, ఇక్కడ ఓ మధ్యలో ఉందంటే ఇక్కడ ఓ దగ్గర టీటా వాల్యూ ఉన్నట్టు ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ మధ్యలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ దగ్గర యాంగిల్ వాల్యూ ఉన్నట్టు అన్నమాట. సో ఇప్పుడు యాంగిల్ సిఓబి, యాంగిల్ బిఓఏ అనేది ఆసన్న కోణాలు అయితే అన్నమాట. సో ఇవి దీనికి దీనికి ఉమ్మడి భుజం ఏంటంటే ఓబి అన్నమాట. ఈ యాంగిల్కి ఈ యాంగిల్కి ఉమ్మడిగా ఉన్న భుజం ఏంటంటే ఓబి అన్నమాట. ఇక్కడ ఓ అనేది శీర్షం, ఓబి అనేది ఉమ్మడి భుజం అన్నమాట. సో వీటిని ఆసన్న కోణాలు అంటారన్నమాట. ఇలా ఉంటే రెండు యాంగిల్స్ ఫామ్ చేస్తే ఒకే శీర్షం ఉండి ఈ రెండు కోణాలకి ఆసన్న భుజంగా ఉండి లేదా ఉమ్మడి భుజంగా ఉండి ఈ రెండు కోణాలకు ఉమ్మడి భుజం ఉండి ఒకే శీర్షం ఉంటే ఆ రెండు కోణాలని ఆసన్న కోణాలు అని అంటారు అన్నమాట. సో ఇది ఆసన్న కోణాలు. నెక్స్ట్ది 8th కాన్సెప్ట్ వచ్చి రేఖీయ ద్వయం. ఈ రేఖీయ ద్వయం అంటే ఏందో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఒక సరళ రేఖ తీసుకున్నాం. సో ఇక్కడ ఒక బిందువుని పెట్టుకున్నాను నేను. ఇక్కడ బిందువుని ఓ అనుకుంటా, ఈ రేఖని ఏ అనుకుంటా, ఈ రేఖని బి అనుకుంటా. ఇది ఓ అనే బిందువు గుండా నేను ఒక భుజాన్ని గీశానన్నమాట, ఒక కిరణాన్ని గీశానన్నమాట. ఇది సి అనుకుంటా నేను. సో ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది టీటా వన్, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇలా యాంగిల్ టీటా వన్ ఫామ్ అయ్యి ఇక్కడ ఉమ్మడి శీర్షం ఓ ఉండి ఇలా ఉమ్మడి భుజం ఉన్నప్పుడు ఇది ఈ కోణం అనేవి రెండు ఆసన్న కోణాలు అయితే అని ఇంతకుముందే చెప్పాను. సో ఇప్పుడు ఇదొక రేఖ అన్నమాట. రేఖలో మధ్యలో ఒక బిందువు పెట్ట, అప్పుడు ఇదొక కిరణం అవుతుంది, ఇదొక కిరణం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓబి అనేవి ఆసన్న కోణాలు అవుతాయి. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్ రేఖ ఉన్నప్పుడు ఇక్కడ ఈ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్గా ఇటొక కిరణం స్ట్రైట్గా ఉన్నప్పుడు ఈ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. 180 డిగ్రీలు అవుతుంది అన్నమాట. ఇప్పుడు టీటా వన్ ప్లస్ టీటా టూ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు ఇలా అయినప్పుడు, సపోజ్ మీకు ఎగ్జామ్లో ఇక్కడ వాల్యూ ఇస్తారు కదా, ఈ రెండు వాల్యూలని మీరు కూడినప్పుడు ఇలా ఇచ్చి ఇలా రెండు వాల్యూని మీకు కూడినప్పుడు మీకు కనుక 180 డిగ్రీలు వచ్చిందంటే అప్పుడు యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓబిలు రేఖీయ ద్వయం అవుతాయి. ఒకవేళ 180 డిగ్రీలు కాకపోతే అవి ఆసన్న కోణాలు అవుతాయి. ఈ రెండు ఆసన్న కోణాలు అవుతాయి. ఇలా మీ ఆసన్న కోణాలని రెండింటిని కూడినప్పుడు 180 డిగ్రీలు వచ్చిందనుకో, అది రేఖీయ ద్వయం అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇవి 8 కాన్సెప్ట్లు. మిగతా 4 కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి చేసినాక మనం డైరెక్ట్ ప్రాబ్లమ్ చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి క్లాసు. నెక్స్ట్ క్లాస్లో ఇంకా 4 కాన్సెప్ట్లు ఉన్నాయి, అవి చూసి అవి చూద్దాం. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కానీ కింద కామెంట్లో కానీ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.